బాబా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అద్భుతం వస్తుంది, ఆకాశంలోంచి ఏదో వస్తుంది అన్నావు, ఇంకా రావట్లేదు, అది ఏంటి నాకు తెలియాలి. నీకు ఎప్పుడు చెప్తాను, ఇందాక నుంచి అడుగుతుంది కదా అద్భుతం అద్భుతం అని. అద్భుతం స్టేజ్ సెంటర్ లోకి వచ్చి తీసుకోవాలంటావా? ఇది మామూలు అద్భుతం కాదు, ఆ అద్భుతం త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఏంటి మ్యాటర్ ఇది? ఇది ఏంటంటే మన ఐఫా స్పాన్సర్ ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ కండక్ట్ చేసే కాంటెస్ట్ గురించి. మేక్ యువర్ ఫార్చ్యూన్ కాంటెస్ట్ విత్ ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇది కొనుక్కున్న ప్రతి ఓళ్ళకి ఒక అవార్డు అనమాట. ఒక 1 లీటర్ ప్యాక్ కొనుక్కుంటే 30 రూపీస్ పేటిఎం వాలెట్ లో డిపాజిట్ అవుతుంది, అంటే మీ పేటిఎం వాలెట్ అకౌంట్ లోకి 30 రూపీస్ డిపాజిట్ అయిపోతుంది. అదే 5 లీటర్ ప్యాక్ ఉంటే 100 రూపీస్ మీ పేటిఎం వాలెట్ లోకి డిపాజిట్ అవుతుంది. అంటే కొన్న ప్రతి వాళ్ళకి వెళ్ళిపోతుంది, కొన్న ప్రతి వాడికి వెళ్తుంది. ఇప్పుడు పాపకి 30 రూపీస్ 100 రూపీస్ ఇస్తారా? ఇది 5 లీటర్ ప్యాక్ లో ఉంది, సో డెఫినెట్ గా 100 రూపీస్. కంగ్రాచులేషన్. సెకండ్ ప్రైజ్ ఏంటి బాబా? సెకండ్ ప్రైజ్ ఏంటంటే ఒక వీక్లీ ప్రైజ్ బాబా. ప్రతి వీక్ ఒక మంచి మంచి స్లోగన్ రాసిచ్చిన విన్నర్ కి సన్ఫ్లవర్ ఆయిల్ గోల్డ్ కాయిన్స్ వర్త్ 50 లాక్స్ ఇవ్వబోతున్నారు. నాలో కూడా చిన్న కవి ఉన్నాడు, తీమంటావా బయటికి? ఇంకా బంపర్ ప్రైజ్ ఏదో ఉంటుంది కదా? బంపర్ ప్రైజ్ మామూలు ప్రైజ్ కాదమ్మా. ఏంటో, ఇద్దరు రన్నర్ అప్స్ కి ఒక కార్ ఇవ్వబోతున్నారు. సో ఈ కార్ ఎలా గెలుచుకోవడం అంటే సన్ ఫ్లవర్ ఆయిల్ ఒక అమేజింగ్ కాంటెస్ట్ రన్ చేస్తారు, ఒక క్విజ్ కాంటెస్ట్. సో ఈ క్విజ్ కాంటెస్ట్ గెలిచిన వాళ్ళకి రన్నర్స్ అప్ గా 2 కార్స్ వస్తాయి. అండ్ లక్కీ విన్నర్ కి ఏం వస్తుందో తెలుసా? కార్ లో పెట్రోల్ వస్తుందా? అంటే ఈ మధ్య కార్ కంటే పెట్రోల్ కాస్ట్ లేదు కదా బాబా. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ మళ్ళీ పికప్ అయింది. ఈ బూమ్ టైమ్ లో కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక 2 BHK ఫ్లాట్ ఇవ్వబోతున్నారు. వావ్. ఈ రోజు నుంచి నేను ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ తాగుతాను, వాడతాను, అన్నిటికీ అదే వాడతాను. సరే మరి ఇందాక నుంచి నేను ఆకాశంలో అద్భుతం అని ఇచ్చే హైప్ కి సరిపోయింది కదా? అద్భుతంగా ఉంది. హలో నమస్తే, నేను మీ నవదీప్ ని విత్ అల్లు సరీష్ అండ్ వీఆర్ బ్యాక్ విత్ ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఐఫా ఉత్సవం, కో పవర్డ్ బై జియోని స్మార్ట్ ఫోన్ అండ్ రెనో. ఏదైనా ఇండస్ట్రీలో సపోర్ట్ కావాలి అంటే నాకంటే ఏదో కింద పైన పడుతున్నా. నీకు ఫుల్ సపోర్ట్ ఉంది కానీ నీకేంటి బాధ? అసలు ఊరికే సినిమాలు తీసేవాళ్ళు హిట్ పైన ఏడుస్తారు. ఇదిగో అక్కడ పెద్ద స్టార్ హీరో ఉన్నారు రవితేజ గారు, ఏమి సపోర్ట్ లేకుండా పెద్ద స్టార్ అయ్యాడు కదా. అలా నువ్వు కూడా మంచి మంచి సినిమాలు తీ, పెద్ద స్టార్ అవ్వు. సరే రవితేజ గారు విషయం వదిలే, ఆయన ఎక్కడో ఉన్నారు. మొన్నే ఆ పొట్టిగా నల్లగా ఒకటి వచ్చి ఏదో ప్యారడీ పిచ్చి సినిమాలు తీస్తుంటాడు సంపూర్ణేష్. సంపూర్ణేష్ అసలు అతని ఫేస్ చూడు, అందం కూడా లేదు. నువ్వు చూడు అంత అందంగా ఉన్నావు, అందం కూడా ఉండి ఏమీ పెట్టుకుంటారు ఉండడం ఏంటి బాబా? మన సంపూర్ణేష్ లాగా మంచి ప్యారడీ సినిమాలు తీసుకుని నువ్వు హిట్లు ఇచ్చుకోవా. అదే చాతకట్టు. ఏఎన్ పిలిచి ఇద్దరు హీరోలు కిందకి పిలిపిస్తున్నారు, ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏంటి? అవును పొగుడుతున్నా కదా చెప్పాము, ఆ అందం కింద ఏమీ లేకపోయినా పెద్ద హిట్ ఇచ్చాడు, పెద్ద స్టార్ అయ్యాడు అన్నావు. ఏంటి దాన్ని పెద్ద ఫీల్ అవుతావు అంటే? నీకు అందం ఉందని ఫీల్ అవుతున్నావా? నేను సహనంగా ఉంటే భయపడుతున్నాడు కాదు, భరిస్తున్నా. ఓహో, అందం గురించి మాట్లాడారు. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. అది అర్థమైంది కానీ ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అయ్యావు? ఈ విషయం ఎవరైనా పెద్ద హీరోయిన్లు వింటే నాతో చేయకపోతే రెస్పాన్సిబిలిటీ. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. నీకు ఎవరు కావాలో చెప్పు, నేను ఒప్పిస్తా. నాకు రెజినా కావాలి. రెజినా కావాలా? పొట్టినట్టు పోడతా ఎక్కువ. ఏంటి తోసెత్తున్నావు? నీ సినిమా మీద నా కొబ్బరి మంట వేసి తొక్కేస్తా. సంపూర్ణేష్ తన సినిమా నాతో పాటు రిలీజ్ చేసి నన్ను తొక్కేసిన పరిస్థితి ఏంటి బాబా? సంపూర్ణేష్ సినిమాతో పాటు నిన్ను రిలీజ్ చేశాడు. కమింగ్ బ్యాక్ ఫార్చ్యూన్.